ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు నెలలో పుట్టిన వారి లక్షణాలు ఏమిటో, ఏ దేవుణ్ణి పూజిస్తే అదృష్టం వరిస్తుందో మరియు వారు ఎటువంటి రంగాలలో రాణిస్తారు, ఇంకా వారు ఆరోగ్య విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే ధనవంతులు కావాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఆగస్ట్ నెలలో పుట్టిన వారు 8వ తేదీన ముఖ్యమైన పనులను చేపడితే జీవితంలో తొందరగా విజయాలను సాధిస్తారు. అలాగే ఈ ఆగస్టు నెలలో పుట్టిన వారికి ధైర్య సాహసాలు ఎక్కువ, వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఇతరులపై దయ, కరుణ, జాలి ఎక్కువగా ఉంటాయి. ఇంకా పేదవారికి సహాయం చేసే గుణంను వీరు కలిగి ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి మోసం చేయడం తెలియదు. వీరు ఎవ్వరినీ మోసం చేయరు. అయితే వీరు డబ్బు సంపాదించాలంటే మాత్రం కష్టపడక తప్పదు. ముఖ్యంగా వీరికి వివాహ జీవితంలో బాగుంటుంది. ఈ ఆగస్టు నెలలో పుట్టిన వారికి గుండె మరియు లివర్ సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి. అలాగే ఆగస్టు నెలలో పుట్టిన వారు ఏ రంగాన్ని ఎంచుకున్నా జీవితంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అయితే ఈ ఆగస్టు నెలలో పుట్టిన వారు జీవితంలో మంచి ఫలితాలను పొందాలన్నా, కష్టపడ్డ పనికి త్వరగా ఫలితం రావాలన్నా ఏ పరిహారాలను పాటించాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఆగస్టు నెలలో జన్మించిన వారు త్వరగా కోటీశ్వరులు కావాలంటే ప్రతిరోజు 28 సార్లు ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే కుదిరినప్పుడల్లా వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో క్రింద కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.